ఢిల్లీకి చేరుకున్నారు సీఎం జగన్ ఈ సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకు నిర్మలా సీతారామన్ తో భేటీ అవుతారు రాష్ట్రానికి రావాల్సిన నిధులు పెండింగ్ బకాయిలపై చర్చించనున్నారు రేపు వామపక్ష తీవ్రవాదం సమీక్ష సమావేశంలో పాల్గొంటారు జగన్ రేపు రాత్రి 8 గంటల 30 నిమిషాలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో భేటీ అవుతారు మరికొంతమంది కేంద్ర మంత్రులతో కూడా జగన్ భేటీ అయ్యే అవకాశం ఉంది చంద్రబాబు కేసుల సమయంలో సీఎం జగన్ ఢిల్లీ పర్యటన చర్చనీయాంశంగా మారింది దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా కరస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు ఢిల్లీ నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు ప్రసాద్ ఢిల్లీకి చేరుకున్నట్టు తెలుస్తోంది సీఎం జగన్ ఈ సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకు నిర్మలా సీతారామన్ తో భేటీ అవుతారని సమాచారం దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి ప్రసాద్ ఇప్పుడే కొద్ది నిమిషాలకే ఢిల్లీలోని అధికార నివాసానికి ఢిల్లీలోని అధికార నివాసానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేరుకోవడం జరిగింది ఈరోజు సాయంత్రం సరిగ్గా 6 గంటల 30 నిమిషాలకు నార్త్ బ్లాక్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ కానున్నారు ప్రధానంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే దాదాపు 19,000 కోట్ల రూపాయల మేరకు ముందస్తుగా అడ్వాన్స్గా నిధులు జారీ చేయాలని చెప్పి ఇప్పటికే సిఫార్సులు చేయడం జరిగింది దీనికి సంబంధించి తాత్కాలికంగా ఇచ్చే ఈ ఆర్థిక సహాయాన్ని నిధుల యొక్క మంజూరును వెనువెంటనే ప్రాసెస్ చేసేసి ప్రక్రియ పూర్తి చేసేసి ఆంధ్రప్రదేశ్కు వచ్చి అదేవిధంగా రావాలని అదేవిధంగా ఈ ప్రాజెక్టు త్వరితగతిన పూర్తయ్యేందుకు సహకరించాలని చెప్పి కోరున్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు కూడా అనేక రకమైనటువంటి బకాయిలు కూడా ఉన్నాయి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వద్ద పెండింగ్లో కాబట్టి వీటిని కూడా వెంటనే పరిష్కరించాలని చెప్పి ఈ సమావేశంలో కోరున్నారు కాకపోతే రేపు ఉదయం 10 గంటల నుంచి విజ్ఞాన భవన్లో వామపక్ష అంటే నక్సల్ తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాలకు చెందినటువంటి ముఖ్యమంత్రులతో సమావేశం ఉంది ఈ సమావేశం దాదాపు సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది ఇవన్నీ కూడా ఇప్పటికే అనేకటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది ఆయా నక్సల్ ప్రభావిత రాష్ట్రాలకు కేంద్రం ఇటు ఆయుధాలతో సహా అధునాతన ఆయుధాలతో పాటు ఆర్థికంగా కూడా సహాయం చేస్తుంది వీటన్నిటి కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈ సమావేశంలో ఒకసారి సమీక్షను చేయనున్నారు ఆ తర్వాత సాయంత్రం 8 గంటల ప్రాంతంలో రాత్రి 8 గంటల ప్రాంతంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా ప్రధానంగా ముఖ్యమంత్రి భేటీ కానున్నారు ఈ భేటీలో ఇప్పటికే అనేకటువంటి విభజన చెందినటువంటి సమస్యలు పెండింగ్లో ఉన్నాయి వాటిని త్వరితగతిన పూర్తి చేయాలి ఎన్నికలు కూడా అతి త్వరలోనే మరొక 6 నెలల్లో రానున్నాయి కాబట్టి వీటిని పరిష్కరించేందుకు సత్వరమే చొరవ చూపించి అనేకమైనటువంటి మంత్రిత్వ శాఖల వద్ద ఉన్నటువంటి పెండింగ్ అంశాలను కూడా పరిష్కరించాలని చెప్పి కోరున్నారు దీంతోపాటు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు కూడా వీరిద్దరి మధ్య కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఈ రకంగా 2 రోజుల పాటు జరిగే ఈ పర్యటనలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చాలా బిజీగా ఉంటున్నారు అదేవిధంగా కేంద్ర మంత్రులు కూడా కలిసే అవకాశం ఉంది కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ తో కూడా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కలిసేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఇంతవరకు అపాయింట్మెంట్ అయితే రాలేదు వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని వెనువెంటనే ఈ భేటీలో రాష్ట్రానికి చెందినటువంటి సమస్యలను పరిష్కరించేందుకు ఏపీ ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తారు ఆ తర్వాత వీలైతే రేపు సాయంత్రమే రేపు రాత్రి తిరిగి బయలుదేరి వెళ్లే అవకాశం ఉంది లేదా ఎల్లుండి ఉదయం ముఖ్యమంత్రి ఇక్కడి నుంచి ఢిల్లీ నుంచి బయలుదేరే అవకాశం